ఏఎన్యూ మహిళా కబడ్డీ పోటీలలో విజేత కృష్ణవేణి డిగ్రీ కళాశాల ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మహిళా కబడ్డీ పోటీలు కృష్ణవేణి డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ నాతని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆటలు ఆడినందువల్ల శారీరక మానసిక ఉత్సాహం కలుగుతుందని తెలిపారు. ఈ పోటీల్లో విజయం సాధించిన వారిని అభినందించారు. క్రీడలలో ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శించిన వారిని ప్రశంసించారు. ఫైనల్ రౌండ్లో విజయం సాధించిన కాలేజీ వివరాలు. ఫస్ట్ ప్లేస్ కృష్ణవేణి డిగ్రీ కళాశాల నర్సరావుపేట, సెకండ్ ప్లేస్ యూనివర్సిటీ వ్యాయామ విద్యా కళాశాల ఏఎన్యూ, థర్డ్ ప్లేస్ జేఎంజే కాలేజ్ తెనాలి, ఫోర్త్ ప్లేస్ విక్టరీ డిగ్రీ కాలేజ్ నర్సరావుపేట. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో కళాశాల డైరెక్టర్ కె నాసరయ్య, ప్రిన్సిపల్ ఎన్ వెంకటేశ్వర్లు, ఎంఆర్కే సతీష్ బాబు, మహమ్మద్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పీడీ ఈదర ఆదిబాబు, అబ్జర్వర్ డాక్టర్ డి సూర్యనారాయణ, డాక్టర్ చుండ్రు వెంకట్రావు, సెలక్షన్ కమిటీ మెంబర్ ప్రిన్సిపల్ ధనలక్ష్మి, కాలేజ్ ముప్పాళ్ల డాక్టర్ కె అరుణ సుజాత, సెలక్షన్ కమిటీ మెంబర్ జేఎంజే కాలేజ్ తెనాలి ఎం గణేష్, సెలక్షన్ కమిటీ మెంబర్ గవర్నమెంట్ కాలేజ్ చేబ్రోలు ఎం తిరుపతి రామ పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించవలసిందిగా ప్రిన్సిపాల్ గారిని కోరుచున్నాం. సాల్యూట్ ఆర్డర్. పాఠశాల క్రీడా పతాకాన్ని ఆవిష్కరించవలసిందిగా పిపిఎస్ పాల్ కుమార్ గారిని కోరుతున్నాం. సాల్యూట్ ఆర్డర్. మొట్టమొదట యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీని పరిచయం చేసుకుంటున్నారు. సూర్యనారాయణ గారు, ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కూడా, వారితో పాటు ఆదిబాబు గారు కూడా. ఆదిబాబు గారు కృష్ణవేణి డిగ్రీ కాలేజీని పరిచయం చేసుకోవడం జరుగుతుంది. అలాగే వాగ్దేవి డిగ్రీ కళాశాల నర్సరావుపేట, అలాగే వారంల సెయింట్ ఆన్స్, ధనలక్ష్మి కాలేజీ ఆఫ్ ఉప్పాళ్ళ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫిజికల్, బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల, చేపట్ల ఇంజనీరింగ్ కళాశాల, గుంటూరు డిగ్రీ కళాశాల ఉమెన్, మాన్ కాలేజ్ ఫార్మసీ కళాశాల నర్సరావుపేట, విక్టరీ డిగ్రీ కళాశాల నర్సరావుపేట,